Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Devaya Namaha. Sanatana Dharma Munandu Jinminchina 20, ye Vikti Kaina. జీవితంలో తప్పకుండా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని, ఒక్కసారి కాశీ వెళ్ళాలని, ఒక్కసారి ఆ గంగలో స్నానం చెయ్యాలని, ఒక్కసారి ఆ విశ్వనాథలింగాన్ని రెండు చేతులతో ముట్టుకోవాలని, ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలని, ఆ విశాలాక్షి తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకాన్నంతటినీ ఎలా పరిపాలన చేస్తోందనేటటువంటి విశేషాన్ని, అమ్మ కన్నులలో కారుణ్యాన్ని ఒక్కసారి దర్శనం చెయ్యాలని కోరిక లేనటువంటి వాడు సనాతన ధర్మమునందు ఉండడు. ఎక్కడ పుట్టనివ్వండి, ఎక్కడ ఉండనివ్వండి, జీవితంలో ఎవరికైనా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఉందంటారు. అసలు కాశీ నేను రానన్నవాడు కానీ, కాశీ వెళ్ళనన్నవాడు కానీ మీకు ఉండడు. కాశీ పట్టణానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మమునందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి కోరిక. అంత గొప్ప కాశీ పట్టణం ఎందుకంత ప్రఖ్యాతి వహించినది? మీరు చూడండి, ఇప్పటి వరకు మీరు కొన్ని జ్యోతిర్లింగములను గురించి విన్నారు. సౌరాష్ట్రి సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళమోంకారమలేశ్వరం, వీటిలో మీకు ఆ వెలిసినటువంటి స్వయంభూ లింగము యొక్క గొప్పతనం ఉంది. లేదా నిన్నటి రోజు విన్నప్పుడు త్రయంబకేశ్వర చరిత్రలో ఒక మహానుభావుడైనటువంటి గౌతముని యొక్క తపస్సు చేత ఒక నది ప్రవహించినటువంటి ఘట్టమున్నది. కానీ కాశీ పట్టణమే చాలా గొప్పది. మనకి శాస్త్రంలో అలా రెండు పట్టణాలే కనపడతాయి. మిగిలినటువంటి పట్టణాల యందు ఇంత గొప్పతనాన్ని శాస్త్రాలు చెప్పలేదు. రెండే రెండు. ఆ రెండు పట్టణాలే, ఒకటి కాశీ, రెండు అరుణాచలము. ఉత్తర భారతదేశంలో కాశీ, దక్షిణ భారతదేశంలో అరుణాచలం. వీటి యందు ప్రవేశమే గొప్ప అన్నారు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప, అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ రెండు పట్టణములలోకి ప్రవేశము చేయలేడు. కాశీ పట్టణ ప్రవేశం చేద్దామని సంకల్పం చేసినా వెళ్ళలేని వారెందరో ఉంటారు. అలాగే అరుణాచలం వెళదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగొచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే, రెండు పట్టణములు కూడా ఈశ్వరానుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఆ పట్టణమే అటువంటి పట్టణము. కాశీ పట్టణము నిర్మాణం ఎలా జరిగింది? అది ఎవరైనా రాజు నిర్మాణం చేశాడా, లేకపోతే ఆ పట్టణానికి ఎంత గొప్పతనం వచ్చింది? అంటే కాశీనగరానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఏర్పడడానికి ప్రధానమైన కారణం, నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము సగుణమైన మొట్టమొదటి ప్రదేశము బ్రహ్మాండమనందు వారణాసి. నిర్గుణమైన పరబ్రహ్మము అంటే కంటి చేత చూడబడదు, తెలియబడదు. అది నేను తరచు మీకు ఒక ఉపమానం చెప్తుంటాను. అలలు లేనటువంటి సరోవరం ఎలా ఉంటుందో అలాగే తనలో తాను రమిస్తున్నటువంటి పరబ్రహ్మం, ఏ కదలిక లేకుండా ఉన్నటువంటి స్థితి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము. అది మాంసనేత్రము చేత చూడబడదు, దర్శింపబడదు. అటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మ ఒకనొక సమయమునందు సాకారుడయ్యాడు. నిర్గుణము సాకారం అవడం అంటే ఏమిటి? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప అసలు వారణాసి పట్టణం యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు. ఏ సృష్టి లేకుండా, సృష్టి అనగా మనందరం సమస్త పిపీలికాది పర్యంతము ఉండడము అని అనుకోండి, పోని తేలికగా. ఈ సమస్త పిపీలికాది పర్యంతము ఉండకుండా అన్నీ ఆయనలోకే చేరిపోయి ఆయన ఒక్కడే తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి స్థితికి నిర్గుణ స్థితి అని పేరు. ఇప్పుడు ఆయనకి ఒక కోరిక పుడుతుంది, తానే అనేకము కావాలని. ఉన్నదా వస్తువే ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒక్క రూపం అనేకముగా కనపడాలి. గోక్షీరమేకం బహుభాండ రూప, ఒకే ఆవుపాలు అనేక కుండలలో ఉన్నట్టు. అలాగే సువర్ణవేకం బహుభూషణాని, ఒకే బంగారం అనేక ఆభరణాలుగా కనపడినట్టు. ఒకే పరమాత్మ అనేకముగా కనపడాలనుకుంటాడు. ఇలా అనుకున్నప్పుడు తత్వమునందు నిర్గుణము సగుణం అవడం అంటే ఆయనతో పాటు మాయాస్వరూపము కలుస్తుంది. ఈ మాయాస్వరూపమునకే అమ్మవారు అని పేరు. ఈ మాయాస్వరూపాన్ని అమ్మవారని పిలుస్తాం. ఈ మాయాస్వరూపము
ఆవిడ అనుగ్రహం దొరకనంతసేపు లోకంలో తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందా ఈశ్వరుడి వైపుకి చేర్చేస్తుంది. రెండూ ఆవిడే చేస్తుంది. ఈ రెండిటినీ చేయగలిగిన తల్లి కాబట్టే ఆవిడ శక్తి అపారము. ఆవిడ అనుగ్రహం లేకుండా శివుణ్ణి చేరలేరు. ఇప్పుడు ఆ మాయతో కలిసి వచ్చినటువంటి పరమాత్మ సగుణమైనాడు అని పిలుస్తుంది శాస్త్రం. అంటే ఇప్పుడు ఎందుకు మాయతో కలిసి వచ్చాడు అంటే అమ్మవారితో కలిసి ఇప్పుడు ఈ కంటి చేత చూడబడగలిగినటువంటి వాడిగా దిగి వచ్చాడు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము వ్యక్తమైంది. వ్యక్తం అవడానికి ముందు ఆ స్థితిలో ప్రకృతితో కలిసినటువంటి వాడై మాయతో కలిసినటువంటి వాడై మొట్టమొదట లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడయ్యాడు. వామభాగమునందు అమ్మవారుంది, కుడి భాగమునందు ఆయనున్నాడు. ఎందుకు ఇలా మాయతో కలిసి ఆవిర్భవించాలి? దీనికి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా ఎందుకు చేయవలసి వచ్చినది అంటే దీనికి రెండు కారణాలుంటాయి. మొదటి కారణం, వారణాసిలో ఇలా ఏర్పడడానికి కారణం సృష్టి జరగవలెను. అంటే ఇత పూర్వము సృష్టి లేదు, వారణాసి పట్టణమే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, సృష్టి ఉంటే కదా వారణాసి పట్టణం ఉంది. కాబట్టి ఆ స్థితిలో అర్ధనారీశ్వర స్వరూపము నిర్గుణములోంచి సగుణములోకి వచ్చేసరికి వారణాసి పట్టణము ఉన్నదా? లేదు, ఏమీ లేదు, జలప్రళయం అయిపోయింది. అటువంటి సమయంలో నిర్గుణమైన పరబ్రహ్మము సగుణమై వచ్చినది. ఈ సగుణమైన పరబ్రహ్మమును ఎవరైనా దర్శనం చేశారా? అప్పటి వరకు చూసిన వారు లేరు. అదే సృష్టిలో మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుడిగా వచ్చి నిలబడింది, అంతే తత్వంలో. కానీ ఇదే అర్ధనారీశ్వర తత్వం, ఇదే సగుణతత్వం వేరొకలా కూడా ఉంటుంది, ఇంకొక స్థాయిలో. దీన్ని వ్యాస మహర్షి దేవీ భాగవతంలో ప్రస్తావన చేస్తారు. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్తామనీషుభి, సగుణ రాగిభిస్సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటారు. నిర్గుణముగా ఉన్నటువంటి పరమాత్మని, అంటే ఏ రూపము లేనటువంటి పరమాత్మని కేవలము యోగులు, మోక్షకాంక్ష ఉన్నవాళ్ళు మాత్రమే అలా ఉపాసన చెయ్యగలరు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మమునందు మనస్సును లీనం చేస్తారు వాళ్ళు. కాదు కాదు, ఒక సాకారము ఉండకపోతే, ఒక రూపము ఉండకపోతే ఆ రూపమునందు మనస్సు నిలబెట్టలేమనుకున్న వాళ్ళ కోసం అసలు కోరిక ఎక్కడ ప్రారంభం? నా మనస్సు భగవంతుని ఎందు పెట్టలేనండి, ఏదో రూపం లేకపోతే. కాబట్టి ఇప్పుడు రూపాన్ని భగవంతుడు పొందాలి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే ఇది శృతి. ఏ స్వరూపమును పొందవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈశ్వర, ఏ రూపము లేనటువంటి నిన్ను ఈ రూపముతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తముల కోరికను తిరస్కరించలేక అజాయమానో బహుధా విజాయతే అని ఒక రూపమును పొందవలసిన అవసరము లేని పరమాత్మ వాళ్ళు కోరుకున్న రూపాన్ని తాను పొందాడు. అప్పుడు సగుణమైంది. ఇప్పుడు ఈ సగుణమైతే మీకేం కలిసి వచ్చింది? ఇప్పుడు ఈ సగుణమునందు మీరు మనస్సు తొందరగా పెట్టగలరు. అప్పుడు ధ్యాన శ్లోకాలు వచ్చాయి. మీరు జాగ్రత్తగా ఒడిచి పట్టుకునే ప్రయత్నం చేయండి. ధ్యాన శ్లోకం ఎప్పుడు వస్తుందండి? ఒక రూపం ఉంటే గాయత్రి చెయ్యాలనుకోండి, ముక్తా విద్రుమహేమనీల ధవలఛాయైర్ ముఖైస్త్రీక్షణై, అమ్మవారు ఐదు ముఖాలతో మీకు ప్రకాశించాలి. దీన్ని సగుణం అంటారు. అంత మాత్రం చేత గాయత్రి కేవలం ఐదు ముఖాలతో అలా సాకారంగా ఎక్కడో ఒక చోట ఉండిపోయిందని అది అర్థం కాదు. అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము నీ చేత అలా ధ్యానం చేయబడుతోంది సూర్యమండల అంతర్వర్తిగా. అదే అమ్మవారి స్వరూపం కాదు, అమ్మవారి స్వరూపము నీ చేత అటుల ధ్యానము చేయబడుతున్నది అలా కనపడుతుంది. సుందరకాండలో హనుమ అమ్మవారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనపడింది ఆవిడికి. ఒకే సీతమ్మ శిశుపావృక్షం మించి చూస్తున్నటువంటి హనుమకి పూజనీయురాలిగా కనపడింది. అక్కడే నిలబడిన రావణాసురుడికి అనుభవైక వేద్యమైన స్త్రీగా కనపడింది. పాడు చెయ్యాలనుకున్నవాణ్ణి అలా పాడు చేసింది, ఉద్ధరించాలనుకున్నవాణ్ణి ఇలా ఉద్ధరించింది. ఏకకాలమునందు రెండూ చేస్తుంది. ఇది మాయా. కాబట్టి ఇప్పుడు ఒక స్వరూపం వచ్చింది అనుకోండి, మీరు ధ్యానం చేస్తారు, ఏదో ఒక దాని యందు మనస్సు పెడతారు. మనస్సు పెట్టడం తప్పు కాదు. ఈ రూపమునందు నా మనస్సు బాగా మగ్నం అవుతుంది అని ఒక రూపాన్ని పట్టుకోవడం ఎంత మాత్రమూ తప్పు కాదు. దానికోసమే ఈశ్వర స్వరూపాలు వచ్చాయి. కానీ ఒక రూపాన్ని పట్టుకుని ఈ రూపమే పరమాత్మ, ఈ రూపం కన్నా నేను ఇంకో రూపం భగవంతుడు కాదంటానంటాం పొరపాటు. అంతటా పరమాత్మే అనేక రూపాల్ని పొంది ఉన్నాడు ఆయన అవసరాన్ని బట్టి. ఈ రూపం మీకు ఎంతవరకు పనికొస్తుంది? మీ మనస్సు పెట్టడం వరకు పనికొస్తుంది. ఒక పంచదార బొమ్మ లేదా ఒక ఉప్పు బొమ్మ
సముద్రపు యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రవేశించి ప్రయాణం మొదలుపెట్టింది. అది సముద్రపు తడుగుకి చేరే లోపల సముద్రములో అంతర్భాగమై కరిగిపోయింది. ధ్యానశ్లోకంతో ప్రారంభమైనటువంటి ఉపాసన ప్రారంభమై ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనస్సుతో పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియములన్నీ వెనక్కొచ్చేసి మనస్సు లోపలకొచ్చేసి ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్న వస్తువు, ధ్యానము అన్న మూడు చెరిగిపోయి ఒక్కటైపోతుంది. ధ్యాన జాతృ జేయ రూప మూడుగా ఉన్నది ఒక్కటిగా మారిపోతుంది. అప్పుడు ఏమయ్యారు? సోహం సోహం అహం బ్రహ్మాస్మి, మీరే ఈశ్వరుడు అవుతున్నారు. అప్పటికి ఆ రూపం మీకు పట్టుకోవడానికి ముందు కావాలి. నేను తరచు చెప్తూ ఉంటాను ఒక ఉదాహరణ, ఈ పట్టుకునేటటువంటి వస్తువు ఎటువంటిది? ధ్యానము చేత. అంటే మీరు గోడ దూకాలి అని అనుకున్నారు అనుకోండి. చిన్నప్పుడు హై జంప్ చేసేవాళ్ళు స్కూళ్ళల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో స్కూల్ గ్రౌండ్లో ఒక దూరంగా ఉన్న చోటు నుంచి ముందు దూకవలసినటువంటి గోడ దగ్గరికి పరిగెత్తేటప్పుడు చేతిలో ఒక పొడుగాతి కర్రని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర యొక్క రెండవ చివరని భూమికి గట్టిగా తాటించి తన శరీరాన్ని ఆ కర్ర యొక్క ఊతం చేత పైకి లేపి గోడమించి అవతల వైపుకు పడిపోతాడు. పడిపోయేటప్పుడు ఈ పట్టికెళ్ళినటువంటి కర్ర తనని, ఏ కర్ర తనకి ఆధారంగా వచ్చి తన శరీరం పైకి లేవడానికి ఉపయోగపడిందో ఆ కర్రని తాను తీసుకుని వెళ్ళడు. కర్రని ఇటు పడేసి తానటు దూకేస్తాడు. ఒక స్వరూపాన్ని పట్టుకుని ధ్యానం చేసి చేసినటువంటి ధ్యానము చిత్త చివరికి ఏ స్థితికి ప్రయాణించాలి అంటే అంతటా ఉన్నటువంటి పరమాత్మని కన్నులు విప్పి కూడా దర్శనం చెయ్యగలగాలి. అప్పుడేమవుతుంది? నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ శివ శిఖత్యాయిచ విద్యుచ్చాయిచ ప్రవాహ్యాయిచ మేఘ్యాయిచ, ఎక్కడ చూసినా మీకు ఈశ్వరుడే కనపడుతుంటాడు. ఈ స్థితిని పొందడం కోసం, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చెయ్యడం కోసం మీకు సాకారమైనటువంటి ఉపాసన ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు విశ్వనాథుని యొక్క ఆవిర్భావము రెండు కోణముల యందు ప్రారంభమైంది. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మొట్టమొదట లోకానికి ఈ ఉపాసన క్రమాన్ని నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలిసినటువంటి మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. అయితే అప్పటికున్నదా వారణాసి? లేదు. ఇప్పుడు మీరు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. సృష్టి ప్రారంభముట, సృష్టి ప్రారంభమై విడిపోయినటువంటి వాడు మళ్ళీ ఆరోహణ చేసి ఈశ్వరుడిని కలియుట. నాదోపాసనం అంటే ఏమిటో తెలుసా అండి సంగీత విద్వాంసులది? రాగాల ఆరోహణ, రాగాల అవరోహణ అంటారు. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆ మహానుభావుడు సంగీతం నేర్చుకుని సంగీతంలో నాదోపాసన ఈశ్వరుణ్ణి చేరడానికి ఎలా పనికొస్తుందో ప్రసంగాలు చేశారు. అది మహానుభావులు. ఆయన అన్నారు, అవరోహణ అంటే ఈశ్వరుడి నుంచి విడివడి సృష్టి క్రమమునందు జీవుడిగా నిలబడుట. నేనేముందండి కోటేశ్వరరావుని అందాం. ఆరోహణ సరిగమ పద నిసా, మళ్ళీ ఆ సకారమునకు చేరిపోవుట. మళ్ళీ ఉపాసన చేసి దేని నుంచి విడివడిపోయి నువ్వు ఈశ్వరుడి కన్నా భిన్నమన్నావో ఆ ఈశ్వరుని ఎందు చేరిపోవుట. సముద్రమునందు పుట్టినటువంటి కెరటము కొంతసేపు ప్రయాణించి అలవిరిగి ఆ సముద్రములోనే పడిపోయినట్టు నీవు ఉపాసన చేత మళ్ళీ ఊర్ధముఖంగా ప్రయాణించి ఉత్తర దిక్కుకి తిరిగి మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి మృత్యుంజయ స్థితిని ఇయ్యగలిగినటువంటి కైలాసవాసి ఎందు చేరిపోవుట. ఇది ఉపాసనా క్రమం. కాబట్టి మొట్టమొదట ఆది గురువుగా ఉపాసన క్రమాన్ని ఎక్కడ ప్రారంభం చేశాడో, ఎక్కడ సృష్టి క్రమాన్ని ప్రారంభం చేశాడో అలా ప్రారంభమైనటువంటి ప్రదేశమునకు మీరు సగుణము నిర్గుణము సగుణముగా వచ్చిన ప్రదేశము. ఇప్పుడు మీరు అసలు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనపడింది. తెల్లగా స్వామి, ఎర్రగా అమ్మవారు. ఆ తెల్లటి స్వామిలోకి ఈ ఎర్రటి అమ్మవారు సగభాగాన్ని తీసుకున్నారు. శంకరాచార్యుల వారు అన్నారు, తయాహృత్వా వామం వపరివ అపరమపి శంకేన మనసా అన్నారు. అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, ఎర్రకాంతి మొత్తం పడిపోయింది, మిగిలిన సగం కూడా నువ్వు దొంగిలించావా అన్నారు. కాబట్టి అమ్మవారు ఎర్రగా, అయ్యవారు తెల్లగా అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఇలా వచ్చినటువంటి స్వరూపాన్ని నిర్గుణమై
అఖండమై నిత్యమునై శివమై అనన్య సంసర్గమునై ప్రకాశిలెడు సారతరోత్తమ తేజమీ జగత్ సర్గము కోరి చెల్వమరే శక్తి శివాఖ్యల స్త్రీపుమాంసుడై నిర్గతమైన ఎక్కవ ఎని నిర్గతమైన ఎక్కవ ఎనేరిమి కారణమయ్యే సృష్టికి. ఇక పూర్వము వరకు లోకమంతా ఆయనతో చేరిపోయి ఉంటే ఆయన ఇప్పుడు నిర్గుణము నుండి సగుణముగా వచ్చి ఇప్పటి వరకు నిర్గుణంగా విడివడకుండా అఖండంగా నిత్యంగా సత్యంగా శివంగా అనన్య సంసర్గంగా ఉండిపోయినదేదో మొదట ఇప్పుడు రెండుగా కనపడడం మొదలైంది. పార్వతీ పరమేశ్వర అని తెల్లటి శివుడు ఎర్రటి అమ్మ ప్రారంభమయ్యారు. ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది? మొదటి కారణం సృష్టిని చేయడానికి వచ్చింది. ఇప్పుడు సృష్టి ఎలా జరగాలి? స్త్రీ పురుష అన్న రెండు శరీరములు ఉండాలి. ఈ రెండు శరీరములు ఉంటే సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన లోపల సంకల్పం చేశాట. దీన్నే శాస్త్రం అంది, బహుమర్యాదగా మాట్లాడింది. నారాయణ నారాయణి, నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అమ్మవారు పుంస్వరూపాన్ని పొందింది. మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా వచ్చి ఎదట నిలబడింది. ఆయన పక్కన సృష్టి చేయడానికి అనువైనటువంటి ఒక స్త్రీ స్వరూపము వచ్చి చేరింది. స్త్రీ ఈ లోకమంతటిగా ప్రకాశించడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసన్నారు, నీ సంకల్పము మాకు తెలిసింది, సృష్టి జరగాలన్నది నీ కోరిక, కానీ మేమేం చెయ్యాలి సృష్టి చెయ్యడానికి? ఇంత సృష్టి జరగాలి, ఏదో ఒకరినో ఇద్దరినో కంటం కాదుగా, కాబట్టి ఎలా ఇంత సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తపించండి అన్నాడు. పరమశివుడు నోరు విప్పి నిర్గుణము నుండి సగుణమైన తరువాత ఆయన నోటి వెంట పలికినటువంటి మొట్టమొదటి మాట తపింపుడు. మీరు తపించండి, తపస్సు చేయండి. వాళ్ళన్నారు, ఎక్కడా? ఎందుకని? ఏం లేదప్పుడు, అంత నీరే, నీటితో నిండిపోయింది, ఎక్కడ తపస్సు చెయ్యాలి అని అడిగారు. వెంటనే ఈశ్వరుడు చూసి ఒక పట్టణాన్ని సృష్టి చేశాడు. అంటే అసలు ఈ బ్రహ్మాండములయందు సృష్టింపబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. ఇప్పుడు వస్తోంది సృష్టిలో ఒక పట్టణం. ఏమా పట్టణం? కడున సత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే ఐదు క్రోసుల బరగునయ్య భవభూమి. భవ అంటే బతికించువాడు. ఆ బతికించగలిగినటువంటి, బతికించడం అంటే ఏంటి? నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతి చేయంగనేనేరా, అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటారు, అంటుంది రుక్మిణి కళ్యాణంలో అమ్మవారు. బ్రతికించేటటువంటి వాడు గురువు. బ్రతికించడం అంటే ఏదో చంపేస్తే బ్రతికడం కాదు. ఇన్నాళ్ళు చూడండి, ఏదైనా కష్టంలోంచి బయటకు వచ్చాం అనుకోండి, అమ్మయ్యా నన్ను బ్రతికించారండి అంటారు. చావడం చావడం చావడం, పుట్టడం పుట్టడం చావడం పుట్టడం తప్ప ఇంకోటి తెలియకుండా చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి మళ్ళీ ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసేసాడు. ఇంకంటే ఇప్పుడు నువ్వు నిచ్చుడవైపోయి అంటే బతికిపోయావి. కాబట్టి ఇలా బతికేటట్టు చెయ్యడానికి అంటే మోక్షం ఇవ్వడానికి. కాబట్టి ఇప్పుడు కాశీ ఏ పురి? మోక్షపురి, భోగపురి కాదు. కేవలము మోక్షం ఇవ్వడానికి. మోక్షమును పొందాలంటే ఏముండాలి? మీరు చేసినటువంటి పాపరాశి ధ్వంసమైపోవాలి, పాపములన్నీ పోవాలి. పాపములు ఏ రూపంలో దొరుకుతాయి? మానసికముగా, కాయికముగా, వాచికముగా పాపములు జరుగుతాయి. ఈ మూడు రకములైనటువంటి పాపములు ఏవున్నాయో, ఎవడు చేశాడో, ఏ జీవుడి ఖాతాలో ఇవన్నీ పడున్నాయో, వాడు ఒక శరీరంతో, అది ఏ శరీరము? శరీరముతో శరీరిగా అంతే. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కాశీ గురించి వినేటప్పుడు చీమగాన అది కూడా ఒక జీవి, దానికి ఏదో పాపాలు ఉన్నాయి పూర్వం, కాబట్టి ఇప్పుడు అదొక చీమగా వచ్చింది. ఒక దోమగాన అంటే దానికి కొన్ని పాపాలు ఉన్నాయి, దోమగా వచ్చింది. దానికి ఏమి లేవు, షడూర్ములు దానికి ఉన్నాయి. జననం ఉంది, మరణం ఉంది, ఆకలి ఉంది, దప్పికుంది, భయం ఉంది, శోకం ఉంది, మోహం ఉంది. కాబట్టి షడూర్ములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు జీవకోటులే. కాబట్టి ఇందులో ఏదైనా కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే, శంకరుడు అంటున్నాడు, అలా ఎవరైనా ఈ భూమిలో అడుగు పెట్టినట్టయితే వాళ్ళని నేనేం చేస్తానో తెలుసా? ఎదర సృష్టి జరుగుతోంది. సృష్టి అంటే
అందరూ ఈశ్వరుని నుంచి విడివడి జీవస్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇలా ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతున్నారో, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేనన్న అజ్ఞానంతో కర్మలు చేస్తూ మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరడం ఎలా? అంత తేలిక కాదు. కానీ నేను ఇవాళ ఒక సులభ మార్గాన్ని ఇస్తున్నాను. సృష్టికే మొదట వచ్చిన పట్టణం కాబట్టి ఇందులోకి ఎవరు అడుగు పెడతారో వాళ్ళకి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ. కౌశలమున ఎంత గొప్ప మాట వేశారో చూడండి. అంటే మంచి నేర్పరితనంతో ఈ శరీరంలోంచి ఒక భాగాన్ని బయటికి తీస్తున్నారనుకోండి, చాలా అల్లరు ఉండాలి దానికి. ఆపరేషన్ చేస్తున్నారండి అనాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఎనస్థీషియా ఇవ్వాలి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి మిగిలిన వాళ్ళు చూడాలి, డాక్టర్ గారు వచ్చి కత్తితో కొయ్యాలి, ఒక్కొక్కసారి ఇదిగోనండి మీ వాడి శరీరంలోంచి తీసేసిన భాగం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు కూడా. చేసిన పాపపుణ్యములనేటటువంటివి ప్రపంచంలో తత్వమునందు ఒక్కటే మాట పాపమే, పుణ్యం అన్న మాట లేదు. అసలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, పుణ్యము కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమే. పుణ్యం ఒక్కటి ఉండిపోయింది అనుకోండి ఏమవుతుంది? మీరు దేవలోకంలోకి వెళ్ళి స్వర్గలోకంలో కూర్చోవాలి భోగాలు అనుభవిస్తూ, అయిపోయింది అనుకోండి పుణ్యం అంతా సొన్నైపోయింది అనుకోండి ఏం చేస్తారు? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి తోషతలు పారేస్తారు మళ్ళీ కిందకి, మళ్ళీ పాపం పుణ్యం మొదలెట్టుకోవాలి. ఇప్పుడు పుణ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమా? కాదు, చిత్తశుద్ధి ఏర్పడడానికి మార్గంగా ఈశ్వరుడి యొక్క కర్మగా మీరు పుణ్యం చేయాలంటే ఈశ్వరారాధనగా ఈశ్వరుడికి ధారబోస్తూ పుణ్యం చేయాలి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, అంతేకాని ఇది నన్ను ఉద్ధరిస్తుందని పుణ్యం చేస్తే బంధం అవుతుంది తత్వంలో. కాబట్టి పుణ్యము పాపము యొక్క వేరొక రూపమే, అది ఈశ్వరుణ్ణి చేరనివ్వదు. కాబట్టి పాపము ధ్వంసమగుట పుణ్యము ధ్వంసమగుట అలా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు పాపము లేదు పుణ్యము లేదు, నాకెంత పాపం ఉంది ఎంత పుణ్యం ఉందండి? మీకు తెలియదు నాకు తెలియదు. సంచితం ఎన్ని పర్వతాలు పడిపోయినట్టు ఉంటాయి మన ఖాతాల్లో, ఎన్ని పాపాలో ఎన్ని పుణ్యాలో ఒకేసారి అనుభవించమంటే ఏడుస్తాడని, ఏదో మార్చి మార్చి కొంచెం నవ్వుతాడు ఏడుస్తాడు నవ్వుతాడు ఏడుస్తాడని పుణ్యం పాపం కలిపి ఇక్కడ రాసేస్తాడు ఆయన. ఆ బతికినన్నాళ్ళు పొద్దున నవ్వడం, మధ్యాహ్నం ఏడవడం, సాయంకాలం నవ్వడం, రాత్రి ఏడవడం ఇలా